ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కరోనా కలకలం రేగింది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు పాజిటివ్ వచ్చింది. దీంతో హోం క్వారంటైన్లోకి వెళ్లారు ఆయన. నాగేశ్వరరావు నిన్న సభలో పాల్గొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు పాజిటివ్ వచ్చింది. నిన్న ఆయన సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం నాగేశ్వరరావు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. నిన్న తనతో పాటు కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్కు వెళ్లాలని ఆయన సూచించారు. ఏ కౌన్సిలర్ ఇస్తున్నారో ఆ కౌన్సిలర్ డైరెక్ట్ గా మొన్న ఎక్స్ఎంఎల్ఏ పక్క నుంచి మాట్లాడటం జరిగింది. మా కౌన్సిలర్లందరికీ కూడా 25 అవసరం చొప్పున మాకు ఇచ్చారు, మేమందరికీ ఇచ్చుకున్నా ఉన్నారు. ఇలా అనుయులకి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముకున్నారు వీళ్ళు. ఇవాళ ఇవాళ తణుకులో నేను గర్వపడుతున్నాను. నేను చరిత్రలో మా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలబడిపోతారు. ఎందుకంటే 135 ఎకరాలు తణుకు టౌన్ లో ఎక్వైర్ చేశారు అధ్యక్ష వాళ్ళు. నిన్నటి సభలో కారుమూరి నాగేశ్వరరావు ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా హెల్దీగా కనబడుతూ ఉన్నారు ఆయన. మేబీ అసిమ్టమేటిక్ అయి ఉండొచ్చు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్కి వెళ్లారు. ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరినీ కూడా టెస్ట్ చేయించుకోవాలని, హోం క్వారంటైన్కి వెళ్లాలని నాగేశ్వరరావు సూచించారు. ఏపీ అసెంబ్లీ 5 రోజులు జరగబోతూ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రెహాన్ అందిస్తారు. రెహాన్, సాధారణంగా సభకి ముందు టెస్ట్ చేయించుకుని రిపోర్ట్లు వచ్చాక కదా లోపలికి రా, ఇది కదా నామ్. ఎందుకు ఈ రోజు రిపోర్ట్ వచ్చింది? ఏం జరిగింది? అసలు ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు? యాక్చువల్గా కరోనా నిబంధన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించినప్పుడు ముందస్తుగా అందరికీ కరోనా టెస్ట్ చేయించి రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే రావడం అనేది జరుగుతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే మనం అదే చూసాం. అయితే తాజాగా చూస్తున్నట్లయితే తనకు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారి రిపోర్ట్ నిన్న రాత్రి వచ్చాయి. అయితే ఆయన 2 రోజుల క్రితమే టెస్ట్ చేయించుకున్నారు. నివేదిక మాత్రం రాత్రి వచ్చింది రిపోర్ట్ అని తెలుస్తా ఉంది. అయితే నిన్న ఆయన సభలో ఉండడము, చాలా మందితో ఆయన ఇంటరాక్ట్ అయిన నేపథ్యంలో ఆయనతో ఎవరెవరైతే మాట్లాడారో, అదేవిధంగా ఆయన సమీపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వీళ్ళందరూ టెస్ట్కి వెళ్తారో లేదని చూడాల్సింది. అయితే సభ మాత్రం సజావుగానే కొనసాగుతా ఉంది. నిన్న శాసనసభలో ఆయన పార్టీ ఉండడం, అదేవిధంగా చాలా మంది ఇంటరాక్ట్ అవడం అయితే జరిగింది. నిన్న రాత్రి నివేదిక వచ్చిందని చెప్తున్నారు. దీంతో ఆయన ఇవాళ సభకి హాజరు కలిగి హోం క్వారంటైన్ కి వెళ్ళినట్టుగా మన సమాచారం అందుతోంది. చక్రి పరిస్థితి ఏంటంటే నార్మల్ గానే ఉన్నారా, ఏమన్నా ఆరోగ్యం ఏమైనా దెబ్బతిందా? లేదు చక్రి, నిన్న మనం చూస్తున్నట్టయితే బహుశా ఆయన టెస్ట్ చేయించుకున్నప్పటికీ కూడా కారణం నాకు అసెంబ్లీ గా మనం భావించాలి. ఎందుకంటే నిన్న ఆయన పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారు. అదేవిధంగా సభ సమావేశాలు కూడా ఆయన హాజరవడం, అదేవిధంగా ఒక చర్చ సందర్భంగా స్పందించడం కూడా జరిగింది. కాబట్టి అసెంబ్లీ కేసెస్ అంటే లక్షణాలు లేని వైరస్ ఆయన ఉన్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా సమాచారం.